హాయ్, వెల్కమ్ టు విహారీ న్యూస్. దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేకెత్తించే ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే అవి ఏపీ ఎన్నికలని చెప్పొచ్చు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా 2024లో నయా హిస్టరీ నమోదవుతుంది. పేదలే మాకు ఓటు బ్యాంక్ అని వైసీపీ చెబుతుంటే అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని టీడీపీ హామీలు గుప్పిస్తోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఏడాదైన 2024లోకి అడుగు పెట్టక ముందు నుంచే ఏపీలో ఎన్నికల మంటలు సెగలు రేపుతున్నాయి. Y0 175, ఇది వైసీపీ నినాదం. సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇది టీడీపీ నినాదం. ఈ నినాదాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చినవి కాదు. ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకొని 4 నెలల ముందు నుంచే జరుగుతున్న ప్రచారాలు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ముందస్తు కార్యాచరణను ప్రారంభిస్తాయి పార్టీలు. అయితే ఏపీలో మాత్రం ప్రతి ఏడు ఎన్నికల ఏడాదికి తీసిపోని విధంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఏటికేడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో రాజకీయాలు రక్తి కడుతున్నాయి. నార్మల్ టైంలోనే ఇలా ఉంటే 2024 సార్వత్రిక నామ సంవత్సరం కావడంతో ఏపీ పాలిటిక్స్లో సెగలు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 2 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పోరు సాగింది. కానీ ఈసారి మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమిగా ఎన్నికలు జరిగేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొత్తు కన్ఫర్మ్ చేసుకున్న టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. గత ఎన్నికల్లో 2 పార్టీలను మట్టి కరిపించిన సీఎం జగన్ ఈసారి ఉమ్మడిగా వస్తున్నా అదిరేది బెదిరేది లేదని చెబుతున్నారు. రాజధాని అంశం ఈసారి ఏపీ ఎన్నికల్లో కీలకంగా మారుతుందన్న అంచనాలున్నాయి. అమరావతిలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని 4 ఏళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా 3 రాజధానులను వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చింది. అయితే 3 రాజధానులను ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకున్నా చివరకు రాజధాని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు పడకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిణామంలా కనిపిస్తున్నాయి. అభివృద్ధి ప్రాతిపదికన కూడా విపక్షాలు పెద్ద ఎత్తున వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శలు చేస్తోంది టీడీపీ. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు రాకపోవడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చితే పారిశ్రామిక ప్రగతిలో ప్రస్తుతం రాష్ట్రం ముందుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట. అభివృద్ధి, ఉపాధి కల్పన అంశాలు కూడా 2024లో ఏపీలో కీలక భూమిక పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబును జైలులో పెట్టడం నుంచి రాజుకున్న ఎన్నికల అగ్గి అప్పటి నుంచి రగిలి రగిలి కారు చిచ్చులా అంటుకుంది. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫామ్ అవడంతో ఆ కారు చిచ్చు దావానంలా వ్యాపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న ఏకైక లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. సంక్షేమ మంత్రాన్నే బలంగా జపిస్తున్న వైసీపీ సర్కారుకు ఈ పరిణామం శుభ సూచకంగా కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మొదలు విద్యావంతులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేలా టీడీపీ, జనసేనలు పోల్రైజ్ చేయగలిగితే వైసీపీకి ఈ ఏడాది పీడకలనే మిగిల్చే అవకాశాలున్నాయి. పేదల ఓటు బ్యాంకు మాత్రం వైసీపీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, కరోనా వంటి కష్టాలు ఎన్ని వచ్చినా పేదలకిచ్చే సంక్షేమ పథకాల్లో ఎక్కడా రాజీ పడలేదు సీఎం జగన్. ఎప్పటికప్పుడు బటన్లు నొక్కుతూ నేరుగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థ కూడా వైసీపీకి మరో బలమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబ సభ్యుడికి సంబంధించిన డేటా ఇప్పుడు వాలంటీర్ల వద్ద ఉంది. ఆ డేటా ఆధారంగానే సంక్షేమ పథకాల ప్రాతిపదికన ఇప్పటికే ఓటు బ్యాంక్ మిస్ కాకుండా ఉండేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం సామాజిక బస్సు యాత్రలతో వైసీపీ ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అటు తెలంగాణ ఎన్నికల ఫలితాలను కూడా బేరీజు వేసుకున్నారు సీఎం జగన్. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. తనతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా మొహమాటానికి పోవడం లేదు. ఫీడ్బ్యాక్ సరిగ్గా లేని ఎమ్మెల్యేల లిస్టును ఇప్పటికే సిద్ధం చేసిన సీఎం జగన్ వారికి టికెట్ నిరాకరించారు. మరో వారం 10 రోజుల్లో వైసీపీ అభ్యర్థుల తుది జాబితా కూడా సిద్ధమవుతుందని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చితే ఫ్యాన్ పార్టీకి కొంతమేర డ్యామేజ్ తగ్గే అవకాశాలున్నాయి. 2014లో పోటీకి దూరంగా ఉంది జనసేన పార్టీ. 2019లో ఒంటరిగా బరిలోకి దిగి భంగపాటుకు గురైంది. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. దీంతో 2024లో పొత్తులో భాగంగా నిర్మాణాత్మక సీట్లు సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు జనసేనకు గంప గుత్తగా పడతాయని అంచనా వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ను చూసి కాపు సామాజిక వర్గం ఓట్లు ఏ మేరకు టీడీపీకి జనసేనకు టర్న్ అవుతాయన్నది మాత్రం అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు. ముద్రగడ, హరిరామ జోగయ్య వంటి వారు జనసేనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటు తిరుగుతాయన్నది ఇప్పటికైతే సస్పెన్స్గానే మారింది. మొత్తంగా 2024లో ప్రజలు సంక్షేమ సర్కారుకి మరోసారి అవకాశం ఇస్తారా, లేక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి పట్టం కడతారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.